తెలంగాణ అన్న అందరూ గట్టి అనాలి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం హరిశన గారి నాయకత్వం జై విశ్వబ్రహ్మణ గట్టి అనాలన్న మళ్ళా జై విశ్వబ్రహ్మణ ఈనాటి విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈనాటి సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్న పెద్దలు హుజూరాబాద్ మున్సిపల్ తొలి చైర్మన్ అన్న బ్రహ్మచారణ గారికి అదే విధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు నిరంతరం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించి ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న మన అన్న పెద్దన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు హరిశన్న గారికి అదేవిధంగా మన మాజీ స్పీకర్ వైశ్వనాచారి గారికి అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి వచ్చిన విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు బిక్షపదన గారికి సంతోషాచారి గారికి భాస్కరాచారి గారికి నరసింహచారి గారికి ఉపేంద్రచారి గారికి అదేవిధంగా బిక్షపతిచారి గారికి మా సర్పంచ్ పులాచారన్న గారికి వేగి మీదిన పెద్దలకు మరియు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు విశ్వబ్రాహ్మణ సమాజం నుంచి వచ్చిన మీ అందరూ కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో విశ్వబ్రాహ్మణులు కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఎందుకంటే మన దగ్గరికి వచ్చి అందరు కూడా తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి మీ కస్టమర్లకు ప్రతి ఒక్కరికి ఆ రోజు చెప్పడం వల్ల ఒక్కొక్కరు చెప్పించుకోరు. ప్రతి కులం మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ మీరు చెప్పడం వల్ల కూడా తెలంగాణ వాదం అనేది రోజు రోజుకు బలపడుతుండడంలో మీ పాత్ర కీలకమని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ రాజుల చరిత్ర ఉన్నదంటే అందులో మీ పుణ్యం ఉన్నదని చెప్పి నేను మీ పనితనం ఉన్నది కాబట్టి ఇవాళ రాజుల చరిత్ర ఇవాళ మనం చూడగలుగుతున్నాం. వారి విగ్రహాలను దేవతామూర్తుల విగ్రహాలను ఇవాళ తయారు చేసిందే మీ కులం అంత గొప్ప జాతి మీది కాబట్టి మీ జాతి అంటే నాకు చాలా అభిమానం. కాబట్టి ఈ సమాజంలో మొదటి ఇంజనీర్లు మీరు, ఫస్ట్ ఆర్కిటెక్చర్లే మీరు. ఇవాళ ఈ సమాజంలో వేలైన చరిత్రకు ఆధారాలంటే ఇవాళ విగ్రహాలు, మీరు చేపట్టిన నిర్మాణాలు. ఇవాళ వ్యవసాయం ఇవాళ కొనసాగుతున్నదంటే వ్యవసాయానికి ఆనవాళ్ళు మొదటి పనిముట్లు తయారు చేసిందే ఇవాళ మీరు ఈ సమాజ అభివృద్ధిలో. ఆనాటి నుంచి ఈనాటి వారు కూడా ఇవాళ కీలకమైన పాత్ర పోషిస్తున్న ఇవాళ మీరు, ఇవాళ మీ ముందుకు ఇవాళ నేను రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో నేను పనిచేసిన మీ బిడ్డనని చెప్పి నన్ను ఆశీర్వాదం నాకు అవకాశం ఇచ్చి మీ ముందు పంపించారు కాబట్టి మీరందరూ నాకు అవకాశం ఇస్తే నేను మీకు సేవ చేసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఇవాళ విశ్వబ్రాహ్మణులకు ఒక ఆత్మగౌరవం పెరిగింది. పెరిగింది అప్పర్వలే, అంతకుముందు మనకి పది ఇచ్చే పది ఇవ్వాలంటేనే ఎంతమంది ఆడేది. కొంతమంది నాయకులు అని ఉండొచ్చు, చాలాసార్లు మేము మాట్లాడుకొని ఉన్నాం. ఇవాళ అలాంటి తొలి శాసనసభ స్పీకర్గా మన మైసూరుచారి గారికి మన పెద్దానికి ఇవాళ ఇచ్చారంటే మన ఆత్మగౌరవం పెరిగినట్ట కాదు. ఇంతగా గొప్ప అవకాశాన్ని గతంలో ఏ ప్రభుత్వం ఇచ్చింది, గతంలో ఏ పార్టీలు ఇచ్చింది, ఎవరు ఇవ్వలే. ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి నిబద్ధత గల ఒక కార్యకర్తగా ఒక నాయకునిగా మన స్పీకర్ మైసూరుచారి గారు పనిచేశారని చెప్పి గుర్తుంచుకొని తొలి శాసనసభకు కీర్తిని ఇవాళ మనకు అందించిండు మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అంత పెద్ద కీర్తిని ఇవాళ మనకి ఇచ్చినందుకు మనం కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ రేపు రాబోయే రోజుల్లో పాటు మీ ఆశీస్సులతో రేపు శాసనసభ అయిన తర్వాత నాకు తెలుసు విశ్వకర్మల వాళ్ళ కుటుంబాల పరిస్థితి నాకు తెలుసు. ఎందుకంటే నిత్యం నేను వాళ్ళతోనే నేను పెరిగినను కాబట్టి వాళ్ళతోనే కలిసిమెలిసి ఉన్నాను, వాళ్ళతోనే భోజనం చేస్తున్నాను కాబట్టి నాకు విశ్వకర్మల పరిస్థితి నాకు తెలుసు. కాబట్టి మీరు చాలా మందికి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా దాదాపు 50% ఇల్లు లేని వాళ్ళు, సగం పై ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోని హరిశన్న ఆశీస్సులతోని చాలా మంది ఇల్లు లేని వాళ్ళందరికీ, జాగా లేని వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇప్పించే బాధ్యత ఇవాళ నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ రేపు ఎలాంటి అవసరం వచ్చినా ఎలాంటి ఆపద వచ్చినా మీ తమ్ముడు గెలిచి మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాడు అని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నన్ను కలగాలంటే 5000 రూపాయల కిరాయి పెట్టుకొని హైదరాబాద్కు రావాల్సిన అవసరం ఉండదు. 10 రూపాయలు పెట్టుకుని ఆటో చార్జ్ తీసుకొని నన్ను కలిసినా నేను వస్తా. మీరు ఫోన్ చేసినా మీ దగ్గరికి వస్తా. మీరు ఫోన్లో మాట్లాడినా మీ సమస్యను పరిష్కరించే మీ తమ్ముడు గెలిచి ఉన్నాడు అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇలా మన ప్రభుత్వం
मुख्यमंत्री गार आशीस पैरवे मुख्यमंत्री केसीआर गार उद्योग में पनचे बड़ बलह वर्ग के संबंध पेद बिड का पेद बिड को अवकाश उद्देश्य तो अवकाश पैरवे अट्ठे पैर उदर्भंग हामीस्टू फोन एवर रिफरें लेकिन पनचे पेटे बाध्यता ना पनचे पड़ता सदर्भंग हामीस्तु अवकाश अंदर की पदाभिंदनजेकू मुना जय तेलंगाणा केसीआर गारि नायकत्वं तारु गुर्तुके थैंक यू।